సౌత్ ఇండియా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలో లియా చిత్రంగా కూడా ఒకటి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో సర్వత్రా ఈ మూవీపై ఉత్కంఠ నెలకొంది. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసే సత్తా లియోకి ఉంది అంటూ ఒక వర్గం విశ్లేషిస్తోంది. అందుకు తగ్గట్టే ఇంతకు ముందు విడుదల చేసిన లియో పోస్టర్లు టీజర్ ప్రతిదీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త పోస్టర్ ని లియో బృందం విడుదల చేయగా అది వైరల్ గా మారింది. కొత్త పోస్టర్ లో విజయ్ అద్భుతమైన అవతారాలు ప్రదర్శించారు. దీనికి క్యాప్షన్ ఆసక్తికరంగా ఉంది, నిశ్శబ్దంగా ఉండండి యుద్ధానికి సిద్ధం కండి అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్లపై ప్రదర్శించిన క్యాప్షన్ల ఆధారంగా ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. అలాగే అభిమానులు ఎవరికి వారు లియో కథ గురించి రకరకాల సిద్ధాంతాలను ఊహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో లాంచ్ ను చెన్నైలో త్వరలో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు ఏది ప్రకటించలేదు. ఇది పాన్ ఇండియన్ చిత్రం కాబట్టి మేకర్ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ లియోను నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష, సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 19 గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. అనిల్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్, పాటలకు చక్కని స్పందన దక్కింది. సైలెంట్ గా యుద్ధానికి సిద్ధమవుతున్న లియో చిత్రం జవాన్ తర్వాత పాన్ ఇండియా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా, కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా అన్నది ఇప్పటికీ సస్పెన్స్. ఉత్తరాది ఆడియన్ కి కనెక్ట్ చేయడంలో కనకరాజ్ విజయ బృందం సఫలమైతే ఆశించినది సాధించినట్టే, కానీ అది జరుగుతుందా అన్నది ఇప్పటికీ సస్పెన్స్.